అధ్యక్ష ధన్యవాదములు. తెలంగాణ శాసనసభలో మొట్టమొదటిగా మాట్లాడే అవకాశం కల్పించిన నా నియోజక ఆశీర్వాద నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదివాసీ సమస్యల డిమాండ్ పరిష్కారం కోసము సభ ముందు ప్రకటించినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ, అధ్యక్ష నాటి తెలంగాణ ఉద్యమానికి నేడు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ, అదేవిధంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్తు, ఆదివాసీ ఎంప్లాయీ అసోసియేషను చేస్తున్న ఉద్యమానికి చాలా భావసారూప్యత ఉన్నది అధ్యక్ష. మరి సామాజిక అంశమైన ఆదివాసుల సమస్య మరి డిమాండ్ పరిష్కారం కొరకు గౌరవ సభ్యులందరూ కూడా సహకరిస్తారని కోరుతూ, ముఖ్యంగా సార్ ఆదివాసీలు ఆదివాసీ ప్రాంతాలు ఈరోజు ముఖ్యంగా వైద్య విద్య మరియు మౌలిక సదుపాయాల కొరకు చాలా వెనుకబడి ఉన్నాయి. కాబట్టి నేటి ఈ సభలో గతంలో కూడా మనం చూసినాం, ప్రాంతాల అభివృద్ధి అణచివేయబడ్డ ఆ సమాజం కోసమే మరి తెలంగాణ ఉద్యమం నడిచింది. మరి నేడు కూడా ఆదివాసీ ప్రాంతాలు ఆదివాసీ ప్రజలు ఆ రకంగా ఉన్నారు. కాబట్టి గౌరవ సభ్యులందరూ కూడా నిండు సభలో మేమందరూ కూడా మా రామరామ్ తెలియజేస్తూ మరి ఆదివాసుల సమస్యల పరిష్కారం కోసము కృషి చేస్తారని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, త్వరితగతిన ఆదివాసుల డిమాండ్ నెరవేరే విధంగా కృషి చేస్తున్న తెలియజేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు సార్.